కార్లు జీప్లు ఎత్తుకెళ్లడం కామన్ అనుకున్నాడేమో. ఏకంగా ఆర్టీసీ బస్కే చెక్ పెట్టాడు ఓ కేటుగాడు. సిద్దిపేట బస్టాండ్ నుంచి అర్ధరాత్రి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. బస్సును నేరుగా సిరిసిల్లకు తీసుకెళ్లాడు. సిరిసిల్ల బస్టాండ్ దగ్గర హైదరాబాద్ హైదరాబాద్ అంటూ అరిచాడు. బస్ ఎక్కిన ప్యాసింజర్లతో హైదరాబాద్ బయలుదేరాడు దొంగ డ్రైవర్. కొంత దూరం వెళ్లాక బస్సు నడుపుతున్న తీరు అతని అవతారం చూసి ప్రయాణికులకు అనుమానం వచ్చింది. అప్పటికే జిల్లాల క్రాసింగ్ దగ్గర బస్సు రోడ్డు కింద గుంతలోకి వెళ్లబోయింది. దీంతో ప్రయాణికులంతా బస్సు ఆపించి కిందకు దిగారు. అసలు నువ్వు డ్రైవర్ వేనా అంటూ నిలదీశారు. వ్యవహారం తేడా అనిపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బస్సును ప్రయాణికులను వదిలి పరారయ్యాడు దొంగ. ఆర్టీసీ బస్ చోరీ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు సిద్దిపేట పోలీసులు. బస్ పోతుంది ఎందుకు? డ్రైవర్ మీద గిట్టేస్తున్నా బస్ ఇదే అండి. నువ్వు అడ్డు బస్ పోతుంది ఎందుకు? బ్రేక్ అయ్యి కార్లు జీపులు ఎత్తుకెళ్లడం కామన్ అనుకున్నాడేమో. ఏకంగా ఆర్టీసీ బస్కే చెక్ పెట్టాడు ఓ కేటుగాడు. సిద్దిపేట బస్టాండ్ నుంచి అర్ధరాత్రి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. బస్సును నేరుగా సిరిసిల్లకు తీసుకెళ్లాడు. సిరిసిల్ల బస్టాండ్ దగ్గర హైదరాబాద్ హైదరాబాద్ అంటూ అరిచాడు. బస్ ఎక్కిన ప్యాసింజర్లతో హైదరాబాద్ బయలుదేరాడు దొంగ డ్రైవర్. కొంత దూరం వెళ్లాక బస్సు నడుపుతున్న తీరు అతని అవతారం చూసి ప్రయాణికులకు అనుమానం వచ్చింది. అప్పటికే జిల్లాల క్రాసింగ్ దగ్గర బస్సు రోడ్డు కింద గుంతలోకి వెళ్లబోయింది. దీంతో ప్రయాణికులంతా బస్సు ఆపించి కిందకు దిగారు. అసలు నువ్వు డ్రైవర్ వేనా అంటూ నిలదీశారు. వ్యవహారం తేడా అనిపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బస్సును ప్రయాణికులను వదిలి పరారయ్యాడు దొంగ. ఆర్టీసీ బస్ చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సిద్దిపేట పోలీసులు. డ్రైవర్ మీద గిట్టేస్తా బస్ ఇదే అండి. నువ్వు అడ్డుకెళ్ళా బస్ పోతుంది ఎందుకు? బ్రేక్ అయ్యి డ్రైవర్ మీద గిట్టేస్తా బస్ ఇదే అండి. నువ్వు అడ్డుకెళ్ళా బస్ పోతుంది ఎందుకు? బ్రేక్ అయ్యి